మనం ప్రభు సన్నిధిలో రెండు విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. సాత్వికము సాత్వికుడుగా ఉండాలి అని మనం చూస్తూ వచ్చాం. మరొక విషయం కాను, మరి జగడం ఆడని వాడుగా, అంటే ఇతరులతో మనం కొట్లాటలు తీసుకొని వచ్చేటువంటి వారంగా కానీ, లేకుంటే యుద్ధాలు కలిగించేటువంటి వారంగా కానీ ఉండకూడదు అన్న విషయం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రభు సన్నిధిలో మన ఆత్మీయ జీవితాలని నడిపించుకుంటూ మనము పరిశుద్ధ లేఖన భాగం నుంచి యథారీతిగా మనం మూల పాఠాన్ని మనం చదువుకుందాం. తీతు పత్రిక 3వ అధ్యాయం, పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎవరైనా కూడా ఒకరు చదివి వింటూ చేయండి. ఇంకొకవేళ ఎందుకనగా కూడా మనకు అవివేకులు మోసపోయిన వారమును నానా విధములైన దురమందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకనొకడు ద్వేషించు ఉంటుమి. మరొక వచనం చదవండి. మరి ఒకరు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కూడా చదవాలని తెలియచేస్తున్నా. తీసిన వారు ఎవరైనా చదవండి. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మాందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ లేఖన భాగంలో సెలవిచ్చిన రీతిగా మనం నేర్చుకుంటూ వస్తున్న విధానంను బట్టి థ్యాంక్ యూ అక్క. తీతు 3:3 కాదక్క, తీతు 1వ అధ్యాయం 7వ వచనము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. టెక్స్ట్ బాక్స్లో కొంచెం మిస్టేక్ ఉంది, సవరించుకోండి. సో ఇక్కడ మనం లేఖన భాగాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే, ధనాపేక్ష లేని వాడుగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒక సేవకుడిగా కావచ్చు, ఒక సంఘ పెద్దగా కావచ్చు, ఒక విశ్వాసిగా కావచ్చు. ఇక్కడ నోట్ చేసిన వర్సెస్ అన్ని కూడా పోస్ట్ చేయండి, చదవడానికి కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనం లేఖన భాగాన్ని పరిశీలించినట్లయితే, ఒక సేవకుడిగా కానీ, ఒక సంఘ పెద్దగా కానీ, ఒక విశ్వాసులుగా కానీ, ధనాపేక్ష లేని వారుగా ఉండాలి అని లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి మనకి ఏది ఎప్పుడు ఏం అక్కరగా ఉంటున్నదో అవన్నీ కూడా దేవుడు సమకూర్చువాడుగా ఉంటున్నాడు. డబ్బు కోసం దేవుని పరిచర్య చేయడం ఘోరమైన అవినీతి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. డబ్బు కోసం దేవుని పరిచర్య చేయడం ఘోరమైన అవినీతి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే రీతిగా అసత్య బోధకుల లక్షణము డబ్బు కోసం ప్రజలను మోసం చేయడం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో అనేకులు దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉంటున్నారు. నేటి దినాల్లో అనేకులు ప్రభు సన్నిధికి ఎందుకు వస్తూ ఉంటున్నారంటే, ఈ యొక్క డబ్బు కోసం పరిచర్య చేయడం. నిజంగా కొంతమంది సేవకులు భారము కలిగి మరి కుటుంబాలను దర్శించి ప్రార్థించి వారు ఉంటారు. మరికొంతమంది కేవలం ఆఫరింగ్స్ కోసము, లేకుంటే ధనాన్ని సంపాదించుకోవడానికి బైబిల్ పట్టుకొని దేవుని సేవలో మని చెప్పుకుంటూ, దేవుని పరిచర్యను చెప్పుకుంటూ ఆ రీతిగా మరి నడుచుకునేటువంటి వారు కూడా ఉంటున్నారు. ఏదైనప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి, డబ్బు కోసం దేవుని పని చేసేటువంటి వారంగా ఉండకూడదు.
నేను లాస్ట్ వీక్లో మీకు తెలియచేసిన రీతిగా కొంతమంది పరిచర్య చేయడానికి డబ్బులు ఇస్తూ ఉంటున్నారు, కొంతమంది ప్రార్థన చేయడానికి డబ్బులు ఇస్తూ ఉంటున్నారు, కొంతమంది ఇంకా రకరకాలటువంటి పరిస్థితుల్లో వారికి శాలరీస్ లాగా డబ్బులు ఇచ్చి వారు ముందుకు నడిపించుకుంటున్నారు. సేవాభారం లేదు, సేవలో బాధ్యత లేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వస్తాం. అయితే ఇక్కడ లేఖన భాగాన్ని పరిశీలించినట్లయితే డబ్బు కోసం ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. నిజాయితీగా ప్రభు కోరుకున్న రీతిగా మన ఆత్మీయ జీవితాలు ఉండి, ప్రభు ఆశించిన రీతిగా మన ఆత్మీయ జీవితాలు ఉండి మనము ముందుకు కొనసాగాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ధనాశ అనేటువంటిది ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తాం. చూడండి, లేఖన భాగంలో తెసలోనికి రాసిన మొదటి పత్రిక 2:5 పేతురు రాసిన మొదటి పత్రిక 5:2 చదువుకున్నాం. అదే రీతిగా పేతురు రాసిన 2:1-3 అదే రీతిగా 14 యూదా 16 కూడా చదవండి. స్టెప్ బై స్టెప్ కొన్ని విషయాలు మనం చూద్దాం. మీరు ఎరిగి ఉన్నట్టు మేము మాటలు ధనాపేక్ష కనువిప్పు వేషమునైను ఎన్నడను వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. మరొకసారి చదవడాక మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. వారు నడుచుకున్నటువంటి విధానమును బట్టి అక్కడ సాక్ష్యాన్ని తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. మరొక వచనం చదువుదాం. పేతురు రాసిన 2:1-3 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగా దుర్లాపేక్షతో కాక సిద్ధ మనస్సుతో మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచు దాన్ని కాపాడి అని మొదటి పేతురు 5:2 రాయబడినట్లుగా మనం చూస్తాం. చదవండి. పేతురు రాసిన 2:1-3 మరియు అబద్ధ ప్రవక్త ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులు ఉండిరి. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, నేటి దినాల్లో అబద్ధ బోధకులు మరి అదే రీతిగా అనేక మంది ఆయా రీతిలుగా మరి ఉంటూ వీరు ప్రభువునే విసర్జించినటువంటి వారుగా జీవిస్తూ ప్రభువుతో సంబంధము లేకుండా బట్ దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రభువుతో సహవాసం చేయకోకుండా పరిచర్య చేసుకున్నటువంటి వారు కూడా రహస్యంగా మరి జీవిస్తూ ఉంటున్నారన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వీరి యొక్క విషయమై కూడా బహు జాగ్రత్తగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉంటున్న లేఖన భాగాల్లో సెలవిస్తూ ఉంటున్నాయి. దేవుణ్ణి వారు విసర్జించారంట. చూడండి, కొన్ని సంఘాల్లో మనం గమనిస్తే వెళ్ళి మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పటి నుంచి ధనం గురించే మాట్లాడుతూ ఉంటారు. అంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి, అది చేయండి, ఇది చేయండి, అవి కావాలి, ఇవి కావాలి, ఇవన్నీ కూడా వాక్యాన్ని ప్రకటించేటువంటి పరిస్థితి ఉండదు. ఆత్మీయంగా దేవుని యొక్క సత్యాన్ని వివరించేటువంటి పరిస్థితి ఉండదు. నేటి విశ్వాసులు కూడా అలానే తయారైపోయారు. ఎవరైనా కనిపిస్తే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలనే ఆశ వారిలో లేదు. ఎప్పుడు చూసినా కూడా మరి ఇంత కావాలి, అంత కావాలి, ఇవి సహాయం చేయండి, అవి సహాయం చేయండి, అన్నీ కూడా మనుషుల ఆలోచనను బట్టి మనుషులపైన డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితుల్లోనే మనుషులు జీవిస్తూ ఉంటున్నారు. విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కూడా అట్టి విధంగా జీవిస్తూ ఉంటున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి
ప్రభు సన్నిధిలో మన ఆత్మీయ జీవితంలో ధనాపేక్ష లేని వారుగా ఉండాలి. కొంతమంది జీవితాల్లో మనం చూస్తే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, భర్త జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితిని బట్టి భార్య కుటుంబాన్ని పోషించుకుంటూ ఆయా రీతిలుగా నడిపించుకుంటూ ముందుకెళ్తుంటే భర్త ఎంత తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఇంకా కావాలి అది తీసుకురా ఇవి తీసుకురా లేకుంటే ఇంకా అవి కావాలి ఇవి కావాలని భర్తను టార్చర్ చేసేటువంటి విశ్వాసులు లేకపోలేదు. ఒకవేళ భార్య జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే లేకుంటే ఈ యొక్క భర్త లేకుంటే అవి కావాలి ఇవి కావాలి అవి చేసి పెట్టి ఇవి చేసి పెట్టి అవి తీసుకురా అవి తీసుకురా లేకుంటే మీ మమ్మీ వాళ్ళని అడిగి ఇవి తీసుకురా అవి తీసుకురా అని ఇలా కూడా టార్చర్ చేస్తూ ధనం పైన ఆశ కలిగినటువంటి వారు ఈరోజు కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటే సమాజంలో కూడా మరి కర్ణాలంటూ అవ్యంటూ ఇవంటూ ఎన్నో విధాలుగా మరి ఈ యొక్క ధన వ్యామోహం అనేటువంటిది కుటుంబాల్లో కూడా ఏలుబడి చేస్తుంటున్నాయి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. పరిచర్లు ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి, కుటుంబాల్లో కూడా ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. మీ మమ్మీ వాళ్ళని అడిగి కట్నం తీసుకురా లేకుంటే అవి తీసుకురా ఇవి తీసుకురా అని ఎన్నో విధాలుగా ఈ ధన వ్యామోహం కలిగినటువంటి వారు ఒకరిపైన డిపెండ్ అవుతూ ఎప్పుడు కూడా ఈ యొక్క ధన వ్యామోహం కలిగి మరి జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రేమను బట్టి మరి ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండేటువంటి వారముగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ లేఖన భాగాల్ని మనం పరిశీలించుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే అదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో 14వ వచనం కూడా చదవండి అక్క. వ్యభిచారిణిని చూచి ఆశించు పాపము, పాపము మానలేని కనులు కలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు, లోభత్వమందు సాధనము చేయబడిన హృదయం కలవారును శాపగ్రస్తులై ఉండియు. తిన్నని మార్గమును విడిచి బేయర్ కుమారుడైన బీలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఇక్కడ మనం చూస్తే కింది వచనాలన్నీ కూడా మనం చూస్తే బిలాం గురించి వ్రాయబడి ఉంటాయి. ఇంకా అనేక విషయాలు అక్కడ మనం గమనిస్తూ వస్తాం. కాబట్టి హృదయం అనేటువంటి దాంట్లో మనం చూస్తాం కొంతమంది భౌతికంగా ఒకవేళ ఆలోచన చేసి మాట్లాడకపోవచ్చు కానీ అంతరంగంగా వారు కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. అవినీతికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పుడు ఎదుటి వారిని ఆశించడం, ఎదుటివారి యొక్క ధనాన్ని ఆశించడం, ఎదుటివారి యొక్క సమస్తాన్ని కూడా ఆలోచన చేసి హృదయంలో పాపం చేస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఈ యొక్క కర్సు వస్తుందన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం, శాపం వస్తుందన్న విషయాన్ని మనం చూస్తాం. ఇంకా లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నట్లయితే చూడండి, సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. మన జీవితాల్లో ఈ యొక్క దురాశ అనేటువంటిది కానీ, పిశనార్థనం అనేటువంటిది కానీ, లేకుంటే ధనాపేక్షకరుడు కానీ, ఇవన్నీ కూడా ధనాపేక్ష కలిగినటువంటి వారు, ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఏలుబడి చేయకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పెద్దలు దాతృత్వం గల వారుగా ఉండాలి. వారి మనస్సు పరలోక విషయాలపై నిత్యత్వముపై ఉండాలి. పెద్దలు ప్రజల కంటే ప్రభు కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించరాదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉన్నటువంటి విధానమును బట్టి ప్రజల్ని ఎక్కువగా ప్రేమించేటువంటి విషయం లేకుంటే డబ్బును ఎక్కువగా ప్రేమించేటువంటి విషయం ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవునికి మొదటి ప్రేమ మనం మొదటగా మనం ప్రేమించే వారంగా మనం ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంటున్నాం, దేవునికన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా దేవుడు వాటిని తీసేస్తాడని లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం ప్రభు సన్నిధిలో. ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకువలే వృద్ధి నందుదురు. దేవునికి స్తోత్రం. ధనమును నమ్ముకున్న వాడు పాడైపోతాడనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ధనాశ కలిగినటువంటి పరిస్థితి, ధనమును నమ్ముకున్నటువంటి వారు, మనుషులను నమ్ముకున్నటువంటి వారు, లేకుంటే ఇహమందు మరి కలిగి ఉన్నటువంటి ఈ యొక్క నమ్మకము, లేకుంటే ఇహమందు వేటిపైన నమ్మిక ఉంచకూడదని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. బరపొచ్చంలో మనం చూస్తే లేఖన భాగాలను బట్టి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా మరొక వాక్యము వ్రాయబడి ఉంటున్నటువంటి మాటను తెలియజేస్తూ ఉంటున్నారు. చూడండి ఆ మాటని,
నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. దేవునికి స్తోత్రం. నెమ్మది లేకుండా విస్తారమైనటువంటి ధనముండుట కంటే అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు పెద్ద పెద్ద కుటుంబాలు కలిగినటువంటి వారు, ధనవంతులైనటువంటి వారికి ఎంత ఆస్తులు ఉంటున్నాయి, ఎన్ని అంతస్తులు ఉంటున్నాయి, బయటకు వెళ్ళడానికి ఎన్ని కార్లు ఉంటున్నాయి, లేకుంటే బయటకు వెళ్ళినప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటున్నది, బట్ దెర్ ఈజ్ నో పీస్ ఇన్ దేర్ లైఫ్. వారి జీవితాల్లో మరి సంతోషం లేకుండా, సమాధానం లేకపోకుండా, నెమ్మది లేనటువంటి విధానమును బట్టి వారు జీవిస్తూ ఉంటున్నారు. బట్ లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మన జీవితాల్లో ఈ యొక్క ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడు కూడా నెమ్మది లేకోకుండా ఉండేటువంటి పరిస్థితులు మన జీవితాలు ఏలుబడి చేస్తున్నట్లయితే, ఒకవేళ కుటుంబంలో ఉన్న సమస్యలే కావచ్చు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలే కావచ్చు, ఏదైతే నెమ్మది లేకోకుండా చేస్తూ ఉంటున్నాయో వాటి నుంచి విడిపింపబడాలి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించువాడు, నెమ్మదిని అనుగ్రహించువాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నెమ్మది లేకపోకుండా విస్తారమైనటువంటి ధనం ఉండుట కంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి కొంచెం కలిగి ఉండటం మేలు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు సన్నిధిలో మనం ఆశపడాల్సినటువంటి విషయాలు ఏంటంటే, దేవా నాకు ఈ పూటకి కావలసినటువంటి అవసరతలు తీర్చు ప్రభువా, ఏ పూటకు ఆ పూట చాలు ప్రభువా అన్న విధానంగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. అతిగా ఆశపడకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎప్పుడు కూడా తక్కువ చేయడు మనల్ని, దేవుడు ఎప్పుడు కూడా తక్కువ చేయడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని తక్కువ చేయడు, ఏది కూడా మనకు కొదువ చేయడు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుందాక. దేవుడు మన జీవితాల్లో మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు సమకూర్చువాడై ఉంటున్నాడు, అపోస్తలులు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ పాదముల దగ్గరికి సమస్తము కూడా వారు తీసుకొని వస్తున్నట్లుగా మనం చూస్తాం. ధనము కావచ్చు, వారికి ఉన్న సమస్తము కూడా వారి ఆస్తులను సహితం సమిష్టిగా వారు అమ్మేసి పంచుకున్నట్లుగా మనం చూస్తాం. అపోస్తుల పాదం మీదకి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. మనం దేవుని ప్రేమించగలిగినట్లయితే, సబ్జెక్ట్లో నా టాపిక్ కాదు, రోమా 8:28 వచ్చిన ప్రకారం ఆయన్ని ప్రేమించగలిగినట్లయితే సమస్తాన్ని కూడా దేవుడు సమకూరుస్తానని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సమస్తాన్ని కూడా దేవుని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించగలిగినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించగలిగినప్పుడు, దేవునితో కొంచెం సమయం కేటాయించి ప్రార్థించగలిగినప్పుడు, ప్రభు కొరకు మనం జీవించగలిగినప్పుడు, ప్రభు కొరకు నమ్మకంగా పరిచర్య చేసినప్పుడు, ప్రభు కొరకు మనం జీవించగలిగినప్పుడు దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు. నా జీవితంలో నేను ప్రాక్టికల్గా నేను నేర్చుకుంటూ వచ్చినటువంటి విషయాలు, పరిచర్యకు వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో దేవుని పని నమ్మకంగా చేసినట్లయితే, ప్రభు కొరకు నేను నమ్మకంగా జీవించినట్లయితే, దేవుని సేవలో నేను నమ్మకంగా జీవించగలిగినట్లయితే, నిశ్చయముగా దేవుడు నన్ను మాత్రమే కాదు కానీ నా వంశమునంతటినీ కూడా దేవుడు దీవిస్తాడన్న ఆలోచన కలిగి, అటువంటి విధానమును బట్టి ప్రభు పరిచర్యను నమ్మకముగా చేస్తున్నటువంటి విధానముగా నా యొక్క దినచర్యను ప్రారంభించుకుంటూ నిత్యము కూడా ఆ రీతిగా ప్రభు కొరకు జీవించడానికి ఇష్టపడుతూ వచ్చాను. ఎందుకు మాకు తెలియచేస్తూ ఉంటున్నానంటే, ప్రభు సన్నిధిలో దేవుడు నాకు ఏది కూడా తక్కువ చేయలేదు. అన్ని విషయాల్లో, కుటుంబ విషయాల్లో దేవుడు సహాయం చేశాడు, వ్యక్తిగత జీవితంలో సహాయం చేశాడు, నాకున్న చదువు విషయంలో దేవుడు కృప చూపించాడు, ఉద్యోగ విషయంలో దేవుడు కృప చూపించాడు, వివాహ విషయంలో దేవుడు కృప చూపించాడు, అన్ని విషయాల్లో కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉంటున్నానంటే, ఏదో నేను ధనవంతునని కాదు, కానీ ప్రభు సన్నిధిలో దేవుడు నన్ను అట్టి విధానంగా, మనం కూడా ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నమ్మకమైనటువంటి వారంగా ఉంటామో, నిశ్చయంగా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. వేటి కొరకైతే ఎదురు చూస్తూ, వేటి కొరకైతే ఆలోచన చేస్తూ, వేటి కొరకైతే మనం ఎదురు చూస్తూ ఉంటున్నామో, మొదటగా దేవుని ప్రేమించగలిగినప్పుడు దేవుడు నిశ్చయంగా వాటిని అనుగ్రహిస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి లేఖన భాగాలను పరిశీలించిన రీతిగా ధనాపేక్ష అనేటువంటిది మన జీవితాల్లో ఉండకూడదు. కొంతమంది గృహాలకు వెళ్ళినప్పుడు వారి పక్కన ఉన్న గృహాల నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి, భర్త ఎంత సంపాదించినా లేకుంటే భార్య ఎంత సంపాదించినా కూడా సరిపోలేదు, ఇంకా కావాలని. కుటుంబంతో సరైనటువంటి సహవాసం చేయలేనటువంటి పరిస్థితిలో ఎన్నో గంటలు ఇంకా ఓటీలంట
ఇవన్నీ కూడా ఎక్కువగా కష్టపడి ధనమును మరి సమకూర్చడానికి కుటుంబాన్ని సహితం వదిలిపెట్టుకొని పక్క దేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అది కాదు దేవుడు కోరుకునేటువంటిది. కుటుంబం కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. భర్త ఇండియాలో ఉంటే భార్య ఏమో కువైట్కి వెళ్ళిపోవడం, ఒకవేళ భార్య ఇండియాలో ఉంటే భర్త కువైట్కి వెళ్ళిపోవడం, ఇట్స్ నాట్ గాడ్స్ ప్లాన్. ఇది దేవుని యొక్క చిత్తం కాదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కలిసి ఉండడానికి దేవుడు కుటుంబాన్ని కట్టాడు. కాబట్టి ఈ యొక్క ధనం ఏలుబడి చేస్తూ ఉంటున్నది కుటుంబ జీవితాల్లో. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏవైతే ఏలుబడి చేస్తూ ఉంటున్నాయో మన జీవితాల్లో, వాటన్నిటి నుంచి విడుదల పొందాలి, వాటన్నిటి నుంచి విడుదల పొందాలి. కాబట్టి ఇక్కడ లేఖన భాగాలు మనం పరిశీలించుకున్నట్లయితే దేవుని యొక్క మాటలు బట్టి మత్తయి సువార్త 6:19 కూడా మనం చూస్తే, మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఎందుకు సమకూర్చుకోవద్దంటే ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలించు చెదరు అన్న విషయాన్ని మనం చూస్తాం. మనం ప్రతిరోజు మరి పేపర్ చూసినప్పుడు ఎక్కడో ఒక చోట చోరీ జరిగిందని, ఎక్కడో ఒక చోట మరి దొంగతనం జరిగిందని మనం చూస్తూ ఉంటాం. బంగారాన్ని ఎత్తుకెళ్లారని, లేకుంటే ఇంకా ఇంత ఇన్ని లక్షల రూపాయలు ధనాన్ని తీసుకెళ్లారని. ఈ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే బ్యాంకులో కూడా చోరీలు జరుగుతూ ఉంటున్నాయి. అంటే భూమి మీద ధనాన్ని కూర్చుకున్నటువంటి వారి పరిస్థితి గురించి నేను తెలియచేస్తూ ఉంటున్నాను. అదే పర సంబంధమైనటువంటి ధనం అంటే ప్రభు కొరకు మనం కేటాయించే ప్రతిది కూడా, మన సమయం కావచ్చు, మన బలం కావచ్చు, మన ధనం కావచ్చు, ఇవన్నీ కూడా పరలోకంలో కౌంట్ అవుతూ ఉంటాయి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంకా గొప్ప గొప్ప వారందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎంతో ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు మరణించేటువంటి సమయానికి కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి తీసుకెళ్లేటప్పుడు ఒక మనిషి పరిశుద్ధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దిబ్బ ఎక్కున్నటువంటి విధానం బట్టి దిగంబరముగా మళ్ళీ తల్లి గర్భంలో నుంచి బయటకు వస్తాడు. ఏమి కూడా తీసుకురాలేడు, మరణించేటప్పుడు కూడా ఏమి కూడా తీసుకెళ్లలేడు. మరి యొక్క జీవిత కాలంలో మరి ఎందుకు మనుషులు దేవుని విడిచిపెట్టి రకరకాలైనటువంటి పరిస్థితులు జీవిస్తూ ఉంటున్నారంటే, వారి మీద వివిధ రకాలైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. కుటుంబం కావచ్చు, లేకుంటే చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ధనం కావచ్చు, ఇంకొకటి ఇంకొకటి ఏదైనా కూడా కావచ్చు, వారి జీవితాలు ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, మనం ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాము ఈ లోకానికి అన్న విషయాన్ని మనకు ఒక స్పష్టత ఉండాలి. మనం ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చామన్న ఒక స్పష్టత ఉండాలి. సెకండ్ పాయింట్, మనం ఈ లోకంలో చేయాల్సినటువంటి పని ఏమిటి, మనం ఈ లోకంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన జీవితమును బట్టి. థర్డ్ పాయింట్, మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాం. ఈ మూడు పాయింట్స్కి, ఈ మూడు క్వశ్చన్స్కి మన జీవితాల్లో ఒక ఆన్సర్ ఉన్నట్లయితే, మళ్ళీ చెప్తా ఉంటున్నాను కొత్త వారికి, అందుకు గతంలో మీకు కొంతమందికి తెలియచేశాను, మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్న విషయాన్ని ఒక స్పష్టత ఉండాలి మన జీవితంలో. మనం ఎక్కడి నుంచి వచ్చాం, దేవుని యొక్క ఆలోచన నుంచి పరలోకానికి సంబంధించినటువంటి వారం, పరలోకం నుంచి మనం వచ్చాం ఈ భూమి మీదకి. అయితే ఈ భూమి మీద మనం చేయాల్సినటువంటి పని ఏంటి, దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు మనకి, వాటిని మనం నెరవేర్చాలి. ఈ భూమి మీద మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. థర్డ్ పాయింట్ మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం. ఒక మనిషి మరణించిన తర్వాత ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అని నిర్ణయింపబడదు. ఒక మనిషి తన జీవితంలో బ్రతికి ఉండగానే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అన్న విషయాన్ని ఒక స్పష్టత అనేటువంటిది ఆ వ్యక్తికి అర్థమవుతుంది. అట్ ది సేమ్ టైం దేవుడు కూడా, మనం బ్రతికి ఉన్నప్పుడే దేవుడు ఆ విషయాలన్నీ కూడా నిర్ణయిస్తాడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది లోతుగా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు తీర్పులోనికి తీర్చి మళ్ళీ అవన్నీ కూడా మన జీవితాన్ని అంతా కూడా అవన్నీ కూడా చేసి తర్వాత తీర్పుకి ఎక్కడికి పంపించాలి, ఇవన్నీ కాదు. కాబట్టి ఒక విశ్వాసికి మధ్యాకాశంలో దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అని మనం చూస్తూ వచ్చాం. సెకండ్ కమింగ్లో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి విశ్వాసికి తీర్పు అనేటువంటిది లేదన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఎందుకంటే లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నాయి, ఎందుకు విశ్వాసం నుంచి వాడు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నాయి. తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నాడన్న విషయాన్ని మనం చూస్తాం. ఇఫ్ యు బిలీవ్ గాడ్, నువ్వు దేవుని విశ్వసించినట్లయితే నీకు తీర్పు లేదు. చాలామంది నేటి దినాల్లో
ప్రభు కొరకు నమ్మకంగా జీవించడానికి ఏదో ఒక భయం వారి జీవితాలు ఏలుబడి చేస్తూ, ఏదో ఒక పాపం వారి జీవితాలు ఏలుబడి చేస్తూ ఇంకా ప్రభుకు దూరం చేస్తూ ఉంటున్నాయి. ఏ సమస్యను బట్టి దేవుడు నన్ను తీర్పులను తీసుకుని వస్తాడు. దేవుడు నన్ను ప్రేమించట్లేడు, దేవుడు నన్ను ప్రేమించట్లేడు, దేవుడు నన్ను ప్రేమించట్లేడు అని అపవాది హృదయాల్లో ప్రేరేపణ కలుగ చేసి, ఆలోచనలు ప్రేరేపణ కలుగ చేసి, దేవుని వాక్యం కూడా చదువుకొని ఇవ్వకుండా, ప్రార్థన చేసుకొని ఇవ్వకోకుండా ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి జీవిస్తూ ఉంటున్నారు. నిశ్చయముగా వాక్యం నమ్మినటువంటి వారికి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది, మనం ఎప్పుడైతే క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి కూడా లేదంట. నువ్వు ప్రభు కొరకు జీవించగలిగినట్లయితే నీకు శిక్ష లేదు, నీకు నరకం లేదు అన్న విషయాన్ని మీరు నమ్మాలి. విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి. ప్రభు సన్నిధిలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను కూడా ప్రారంభ దినాల్లో ఇంటర్మీడియట్ అట్లా చదువుతున్నటువంటి సమయంలో వాక్యం సరిగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఏదో ఒక చిన్న అబద్ధం ఆడినప్పుడు అవన్నీ కూడా నా జీవితంలో ఏలుబడి చేసేవి, కొన్ని సంవత్సరాల పాటు ఏలుబడి చేసేవి. ఏదో చిన్న చిన్న ఏవైనా కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు ఏదైనా కూడా తెలిసి తెలియకుండా చేసినటువంటి ఆ పనులను బట్టి నా జీవితంలో ఏలుబడి చేసేవి సంవత్సరాలు సంవత్సరాలుగా. ఎప్పుడైతే నేను సత్యాన్ని తెలుసుకున్నానో, ట్రూత్ను తెలుసుకున్నానో, ప్రభువా పాపం అనేది నా మీద ఏలుబడి చేయదు, ఆ అబద్ధం అనేది నా మీద ఏలుబడి చేయనీయకుండా పెడుతూ నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థించుకున్నప్పుడు ప్రభు సరిగా ధైర్యం కలిగి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా వాడు అబద్ధికుడు అన్న విషయాన్ని మనం చూస్తాం. మనుషుల ఆలోచనలను వాడు ఏం చేస్తుంటే రకరకాలైనటువంటి విధానమును బట్టి మారుస్తూ ప్రభువు దూరం చేయడమే వాడి యొక్క పని. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అపవాది తంత్రములను మనం ఎరగని వారం కాదని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనం తెలుసుకోవాలి ఏది దేవుడి యొక్క చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు, ఏది దేవుడు మాట్లాడుతున్నాడు, ఏది అపవాది మాట్లాడుతుంటున్నది అన్న విషయాన్ని, అపవాది మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నట్లయితే అందుకే అదే 6వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనంలో పరలోకమందు నీ కొరకు ధనమును కూర్చుకునుడి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం ప్రభు కొరకు చేసేటువంటి ప్రతిదీ కూడా పరలోకంలో మనం కూర్చుకుంటున్నాం అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఖచ్చితంగా దేవుడు వాటికి ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనుషుల మెప్పు కొరకు మనం ఎప్పుడు కూడా చేయకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవరు ఫాస్ట్ తీస్తారు? తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. కొంతమంది బైబిల్స్ కూడా తెరవట్లేదు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీ సేవకుడు మిమ్మల్ని గమనించకపోవచ్చు, లేకుంటే చెప్తున్న దైవజనులు గమనించకపోవచ్చు, బట్ దేవుడు నిశ్చయముగా మన హృదయాల్ని పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. యెహోవా దృష్టి మన పైన ఉంటుందన్న ఆ భయము కలిగి ప్రభు సన్నిధిలో మనం జీవించాలి. చదవండి. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచునని ఆజ్ఞాపించును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక మందు ధనవంతులైన వాడు గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనము యందు నమ్మిక ఉంచక అన్న విషయాన్ని మనం ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఎవరు ఫాస్ట్గా తీస్తారు? హిబ్రూ చాప్టర్ 11:24. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలపు పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలి అనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానం అందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ మనం చూస్తే 25వ వచనం కూడా చదివారాక? అవును బ్రదర్. ఓకే, అది కూడా పోస్ట్ చేయండి అమ్మా. 25వ వచనం కూడా. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, లేఖనాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు
ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలు మనం గమనించినట్లయితే దేవుడు ఏదైతే ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. సర్వసాధారణంగా మన జీవితాల్లో ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే ఎటువంటి స్థితిలో ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 24వ వచనంలో ఏమంటున్నాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏమంటున్నాడు, దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని యోచించి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఐగుప్తు ధనం విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తులో ధనం ఉంటున్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తులో ఐశ్వర్యం ఉంటున్నది అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. 25వ వచనంలో కూడా మనం చూస్తే, అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అన్న విషయాన్ని మనం చూస్తాం. 26వ వచనంలో కూడా మనం చూస్తే, పరో కుమార్తె యొక్క కుమారునిగా అనిపించుటకు ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం అని దృష్టి ఉంచను అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, మీ పిల్లల్ని ఎవరైనా కూడా ఒక సీఎంగా ఉన్నవారు మీ పిల్లల్ని ఎవరైనా కూడా మరి దత్తకు తీసుకొని పెంచుకుంటామన్నట్లయితే ఎలా అనిపిస్తుంది మన హృదయం? లేకుంటే మిమ్మల్ని దత్తకు తీసుకొని ఆ యొక్క ఉన్న విధానమును బట్టి ఆ యొక్క సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, మీకున్నటువంటి ఆ కుటుంబాన్ని అంతటిని కూడా దత్తకు తీసుకుంటాం మా దగ్గరకు వచ్చి ఏంటంటే మీ హృదయం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వ్యక్తి పరో కుమార్తెగా కుమారునిగా ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. పరో కుమార్తెకి ఏం కొదవ ఉంటుందండి, రాజు ఆయన సమస్తం కూడా ఉంటుంది, రాజభోగములు ప్రపంచంలో లేకుండా సంపద అంతా కూడా అక్కడ ఉంటుంది, రాజు సముఖంలో సమస్తం కూడా ఉంటుంది, రాజు కోరుకున్న ఆహారం ఉంటుంది, లేకుంటే సమస్తము కూడా రాజు తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తెకి సమస్త అధికారం కూడా ఉంటుంది. అటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా, అటువంటి సంపదలు ఉన్న ఐశ్వర్యం ఉన్నా కూడా, అటువంటి బంగ్లాలు ఉన్నా కూడా తను ఏం చేస్తూ ఉంటున్నాడంటే తను అవన్నీ కూడా ఏవి కూడా కోరుకోవట్లేదు, కానీ ప్రభు ఇష్టమైనటువంటి రీతిగా ప్రభు కొరకు జీవించాలని ఆశపడ్డాడు. తను రాబోవు అంట కలగబోవు బహుమానం అందు దృష్టి ఉంచాను, దేవుడిచ్చు బహుమతి పైన లేకుంటే దేవుడిచ్చు ప్రతిఫలం పైన ఆశపడ్డాడు. కానీ ఈ ఫరో కుమార్తె గురించినటువంటి విషయం కానీ లేకుంటే అక్కడ ఉన్న ధనం కానీ అక్కడ ఉన్న సుఖభోగములు కానీ ఏవి కూడా ఆశించలేదన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నయమానకు కుష్ఠరోగం కలిగింది. ఏ ప్రవక్త దగ్గరికి వచ్చారు? మాట్లాడే అందరు సమాధానం చెప్పండి. ఏ ప్రవక్త దగ్గరికి వచ్చారు? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఎవరు మాట్లాడలేరు? ఎలీషా దగ్గరికి వచ్చారా, ఏలియా దగ్గరికి వచ్చారా? ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చారు. గుడ్. చూడకుండా చెప్పండి ఎక్కడ ఉంటది ఆ వాక్యము. 2వ రాజుల 5వ అధ్యాయం. ఇక్కడ లేఖన భాగాల్ని మనం పరిశీలించుకున్నట్లయితే ఎప్పుడైతే నయమానుకు ఆ యొక్క కుష్ఠరోగం వచ్చిందో ఆ వచ్చినటువంటి విధానమును బట్టి తన ఇంట్లో ఒక చిన్నది పని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎలీషా గురించి మరి మాట్లాడతారో ఆ మాట్లాడినటువంటి విధానమును బట్టి, ఎప్పుడైతే ఆ ఎలీషాతో మాట్లాడారో ఆ మాట్లాడిన విధానం బట్టి అవన్నీ కూడా కొన్ని విషయాలు తెలియచేసిన తర్వాత తనకు బాగవుతుంది. అక్కడ గెహాజీని మనం చూస్తాం. ఆ గెహాజీ ఏం చేశాడంటే ఈ ధనము పైన ఆశపడ్డాడు. ఇక్కడ ప్రవక్త ఏరితే కూడా ఆశపడలేదు, కానీ ఏమి వద్దని పంపించినప్పటికీ కూడా తను కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తాం. తీసిన వారు చదవండి ఆ యొక్క మాటని. గెహాజీ గురించినటువంటి విషయాలు
అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుల దగ్గరకు తిరిగి వచ్చి, వర్సెస్ చెప్పండి, 2 రాజులు 5:15 బ్రదర్, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి ఎందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసుడునైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలు దేవుడైన ఆ జీవముతోడు నేనేమి తీసుకొనని చెప్పాను. నయమాను అతని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవా నాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనెకును అర్పింపను. 2 కంచెల గాడిదలను మోయిపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మృక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకునినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసినడలా? రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించను కాకని నయమాను చెప్పగా, ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనితో సెలవిచ్చను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గేహసి, సిరియనుడైన ఆ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించటకు నా యజమానుని మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందననుకుని నయమానును కలుసుకున్నట్టుకై పోచుండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని, క్షేమమా అని అడిగాను. అతడు, క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి. కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చున్నాడనెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను ఏం చేస్తా ఉంటున్నాడంటే, మొట్టమొదటిగా సేవకుడు ఏది కూడా ఆశించలేదు, కానీ తనతో ఉన్నటువంటి ఆ వ్యక్తి లోపల మనసులో ఆలోచన చేశాడు. అట్ ది సేమ్ టైం 22వ వచనంలో కూడా మనం చూస్తే, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి అని అక్కడ అబద్ధం కూడా ఆడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏదైనప్పటికీ కూడా వెళ్ళాడు, ఆశించాడు, తీసుకున్నాడు, వచ్చాడు, సేవకుని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. 24వ వచనంలో మనం చూస్తే, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయిరి. 25th verses. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందర నిలువగా, ఎలీషా వారిని చూచి, గేహజీ నీ వెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదనెను. ఇక్కడ సెకండ్ టైమ్ మరి అబద్ధం ఆడుతున్నట్లుగా మనం చూస్తాం. 26వ వచనంలో మనం చూస్తే, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే ప్రవక్త మాట్లాడుతూ ఉంటున్నాడు, ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడంటే, ధనమును సంపాదించుకోవడానికి, మరి ఆస్తిపాస్తులను సంపాదించుకోవడానికి, ఇవన్నీ కూడా సమకూర్చుకోవడానికి ఇది సమయమా అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 26వ వచనంలో రాయబడిన రీతిగా, ఆ మనుష్యుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొని తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. దైవజనులు ఎక్కడ ఉన్నా కూడా ఆత్మలో వివేచించేవారు, ఆత్మ సంబంధమైనటువంటి వరమును కలిగినటువంటి వారు. ఏం చేస్తారంటే, విశ్వాసులు ఎక్కడ ఉన్నా, వారు ఏం చేస్తూ ఉన్నా, వారు ఎటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు, ఏ ప్రదేశాలు తిరుగుతూ ఉంటున్నారు, ఒక మంచి దైవజనుడు అయితే ఖచ్చితంగా గ్రహింపు అనేటువంటిది కలిగినటువంటి వారుగా ఉంటారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త మాట్లాడుతుంటున్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా, ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రస్తుత దినాల్లో కూడా మనము దేవుని యొక్క రాకడకు అతి సమీపముగా ఉంటున్నాం, అతి సమీపముగా ఉంటున్నాం. మన ఆత్మీయ జీవితాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రస్తుత దినాల్లో మరి ఇస్తున్నటువంటి మన సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు కొరకు మనం ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటున్నాం.
ఈరోజు ధన ఆశ కలిగినటువంటి వారు ఎంతో 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 సమయం కేటాయించి ఏవో చేస్తూ ఉంటున్నారు, ఏవో కార్యాలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విధానమును బట్టి మనం చూస్తే 27వ వచనంలో అతడు ఏం చేశాడంటే, కాబట్టి నయమానుకు కలిగినటువంటి కృష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. సర్వకాలము కూడా తనకు మాత్రమే కాదు, కానీ తను చేసినటువంటి విధానమును బట్టి తన తరం అంతటికి కూడా, లేకుంటే తనకు నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్కి అంతటికి కూడా అది వ్యాపించినట్లుగా మనం చూస్తాం. అందుకే లేఖన భాగాలు పరిశీలించినట్లయితే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవునన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మోషే జీవితానికి వచ్చే లోపల అటువంటి ఆశ ఏది కూడా తనకు లేదు, కానీ ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడట్లేదు, ఐగుప్తు ధనం కన్నా ఎక్కువగా ప్రభు కొరకు పనిచేయాలని ఆశపడ్డాడు. తీర్మానమును బట్టి దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. చూడండి, మంచి కాలేజీలో సీట్ రావాలనుకుంటారు, ప్రార్థన చేస్తారు, సీట్ వచ్చిన తర్వాత ఇహమందు సంబంధించినటువంటి ఐహిక విచారాల గురించి మీకు తెలియజేస్తా ఉన్నారు. మంచి కాలేజీలో సీట్ రావాలని ప్రార్థన చేస్తారు, సేవకుడితో ప్రార్థన చేసుకుంటారు, విశ్వాసులు అందరూ కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మంచి కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే, అప్పటి వరకు ప్రభుసంలో భయభక్తులు కలిగి, అప్పటి వరకు ప్రభుసంలో ప్రార్థన జీవితం కలిగి, తల్లిదండ్రులకు లోబడి జీవించేటువంటి వారు, తర్వాత ఇంకా హాస్టల్ లైఫ్ కదా, లేకుంటే కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోతాయి, పేరెంట్స్ దగ్గర ఉండరు, ఊరు వాళ్ళు దగ్గర ఉండరు, ఎక్కడెక్కడో క్రొత్త పరిచయాలు పరిచయం అయిపోతాయి, దేవుని కొంచెం కొంచెంగా వాక్యం చదవడం స్టాప్ చేస్తారు, కొంచెం కొంచెంగా ప్రార్థన చేసుకోవడం స్టాప్ చేస్తారు, కొంచెం కొంచెంగా దేవుని యొక్క సన్నిధికి దూరం అవ్వడం ప్రారంభమవుతుంది, తర్వాత ఉన్న సర్కిల్ బట్టి మారిపోతారు. ప్రార్థించినప్పుడు దేవుడు సహాయం చేశాడు, చేసిన ప్రార్థనను బట్టి, వచ్చిన కాలేజీని బట్టి, ఇచ్చిన చదువును బట్టి నమ్మకముగా ప్రభు కొరకు జీవించేవారు కావాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. అదే రీతిగా ఉద్యోగాల విషయంలో, అదే రీతిగా కుటుంబాల విషయంలో, భార్య విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో ఏదైనా కూడా కావచ్చు, అప్పటి వరకు ఏం చేస్తారంటే, ప్రభువా నాకు గర్భఫలం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. దేవుడు ఆ యొక్క విధానమును బట్టి గర్భఫలం ఇచ్చిన తర్వాత, ఎన్నో సంవత్సరాల నుంచి గర్భఫలం లేనప్పుడు ప్రార్థన చేసిన తర్వాత, దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత ప్రభువును ప్రేమించి, అయ్యా నీవు ఇచ్చిన గర్భఫలం బట్టి మీకు వందనాలు ప్రభు అని ప్రభు కృతజ్ఞత కలిగి ప్రభు తనలో ఉండడం నేర్చుకోవాలి. అలా కాకుండా ఏమమ్మా చర్చికి రాలేదు, ఏమమ్మా దేవుని మందిరానికి రాలేదు అంటే, పిల్లలు ఉన్నారు పాస్టర్ గారు అందుకే బాగా అల్లరి చేస్తూ ఉన్నారు అందుకే రాలేకపోయాను అంటే, ఏవి ప్రభువును ప్రేమించుకోకుండా ఎటువంటివి ఏలుబడి చేస్తూ ఉంటున్నాయన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు మంచి ఉద్యోగం దయచేయి ప్రభా అని ప్రభు ప్రేమించి ఉద్యోగాన్ని అనుగ్రహించిన తర్వాత, ఆ ఉద్యోగంను బట్టి ప్రభు సన్నిధికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నట్లయితే జ్ఞాపకం ఉంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. కుటుంబ విషయాల్లో వివాహం కానప్పుడు ప్రభు సన్నిధిలో గంటలుగా తరబడి ప్రార్థన చేసి, ప్రభా నాకు వివాహ విషయంలో కృప చూపించే ప్రభా అని ప్రార్థించేవారు, ఇటువంటి విధానంగా ప్రార్థిస్తున్నటువంటి వారే వివాహమైన తర్వాత ఇప్పుడు సమయం లేదు ప్రార్థించడానికి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉంటున్నానంటే, ప్రభు సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి నిశ్చయముగా దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. అయితే దాని తర్వాత వాటి కృతజ్ఞత కలిగినటువంటి వారముగా మనం జీవించాలి. ఏది కూడా ప్రభు ప్రేమ నుంచి నేను దూరపరచకూడదు, ఏది కూడా ప్రభు ప్రేమ నుంచి నేను దూరపరచకూడదు. నేను గతంలో ఒక మాట చెప్పాను, మన మందిరంలో ఒక అక్క ఆదివారం రోజు ఇచ్చే కూలి కన్నా ఒక 200 ఎక్కువ కూలి ఇస్తా ఉన్నారని ధనం పైన ఆశ కలిగి పనికి వెళ్ళిపోయింది, 200 ఎక్స్ట్రా ఇస్తా ఉన్నారని. అక్కడికి భర్త చెప్పాడు, మందిరాన్ని ఇచ్చిపెట్టి ఎందుకు వెళ్ళాలి, వెళ్దాం పదా చర్చ్కి అంటే, నువ్వు వెళ్ళిపో నెక్స్ట్ వీక్ వస్తాను నేను, ఈరోజు 200 కూలి ఎక్కువ ఇస్తా ఉన్నారని ప్రభు సన్నిధిని విడిచిపెట్టేసి పనికి వెళ్ళిపోయింది. వచ్చిన తర్వాత సాయంత్రం 2000 ఖర్చు పెట్టేసింది, జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి అన్నీ వేసి 2000 బిల్ వేసాడు. ఎంత కాస్ట్ పడిపోయింది ప్రభు సన్నిధిని విడిచిపెట్టి 200కి, ఎంత ఖర్చు పెట్టింది, 2000 ఖర్చు పెట్టింది. ఎందుకు ఈ మాట తెలియచేస్తూ ఉంటున్నానంటే, ప్రభువుకి ఇచ్చేటువంటి సమయాన్ని కూడా దొంగిలిస్తూ ఉంటున్నారు, ప్రభుకి ఇచ్చేటువంటి ధనాన్ని కూడా దొంగిలిస్తూ ఉంటున్నారు, ప్రభుకి ఇచ్చేటువంటి ఈ యొక్క
పరిచర్య సరైనటువంటి రీతిగా చేయకోకుండా, దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం ఇవ్వకోకుండా అట్టి రీతిగా జీవిస్తూ ఉంటున్నారు. అందుకే వాక్యంలో మనం చూస్తూ వచ్చాం, ధనమును నమ్ముకోవద్దు అన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతుడు చిక్కురాకు వలె వృద్ధి నొందును అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడంట. దినదినము 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 ప్రభు సన్నిధిలో అటు రీతిగా దేవుడు నిశ్చయముగా ఆశీర్వాదించి గొప్ప చేయనంటున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. లేఖన భాగాల్లో మనం చూసిన విధానం బట్టి పేరు ప్రఖ్యాతల కొరకు కాదు, కానీ ప్రభు కొరకు పనిచేసేటువంటి వారముగా, నమ్మకమైనటువంటి వారముగా ఉండాలన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది జీవితాల్లో ధనం అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంటుంది, కొంతమంది జీవితాల్లో అప్పులు అనేటువంటివి ఏలుబడి చేస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి విడుదల పొందడానికి మొట్టమొదటిగా ప్రార్థించేవారుగా ఉండాలి. ఏ విషయాల్లో ప్రభువుకు సమయం ఇవ్వలేకపోతూ ఉంటున్నారు, ఏ విషయాల్లో దేవునికి చోటు ఇవ్వలేకపోతూ ఉంటున్నారు, అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రకటన గ్రంథంలో, మొదట నీకున్నటువంటి ప్రేమను విడిచిపెట్టావన్న విషయాన్ని అక్కడ సంఘముతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ప్రార్థన జీవితం, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ వాక్య ధ్యానం, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ పరిచర్య భారం ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు? ఐహిక విచారం, ఏదో ఒకటి ఏలుబడి చేస్తూ ఉంటున్నది జీవితాల్లో, ఏదో ఒకటి ఏలుబడి చేస్తూ ఉంటున్నది జీవితాల్లో. అందుకే లేఖన భాగాలు సెలవిచ్చిన రీతిగా మీ జీవితాల్లో ఏవి కూడా ఏలుబడి చేయకుండా దేవుడు ఏలుబడి చేయనట్లుగా మన జీవితాలు మనం సమర్పించుకోవాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే ధనాపేక్ష లేనివాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ధనమును ప్రేమించువాడు, ధనాపేక్ష కలిగిన వాడంటే ధనమును ప్రేమించేవాడు, ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దురాశపరుడు గాను లేకుంటే పిసినారు గాను ధనాపేక్ష పరులుగా కానీ ఉండక ప్రభు సన్నిధిలో మంచి మనస్సు కలిగినటువంటి వారమై, ప్రజలను ప్రేమించినప్పటికీ కూడా లేకుంటే సంఘ బిడ్డల్ని ప్రేమించినప్పటికీ కూడా ప్రభు కన్నా ఎక్కువగా దేన్ని కూడా ప్రేమించుకోకుండా దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారంగా మనం ఉంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో దేవుడు ఆ యొక్క విధానమును బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఏవైతే మీ జీవితాలు ఏలుబడి చేస్తూ ఉంటున్నాయో, నాట్ ఓన్లీ మనీ, డబ్బే కాదు, మీ జీవితాలు ఏదైతే ఏలుబడి చేస్తూ ఉంటున్నదో వాటిని ప్రభు సన్నిధికి తీసుకెళ్ళండి. ప్రభువా, ఈ విషయాలను బట్టి, వీటిని బట్టి నీతో సమయం కేటాయించలేకపోతా ఉంటున్నా, వీటిని బట్టి మీ సన్నిధిలో నేను ముందుకెళ్ళలేకపోతా ఉంటున్నానయ్యా, నన్ను క్షమించు. నా జీవితంలో ఒక మార్పు కలిగించి ప్రభా, నా జీవితంలో మీకు క్రియ జరిగించండి. ఇగో నేను ఇప్పటివరకు కూడా ఇహ సంబంధమైనటువంటి వాటి మీద నేను ఆశపడి జీవిస్తూ ఉన్నట్లయితే నన్ను క్షమించు ప్రభా, నీ కొరకు నమ్మకంగా జీవించినట్లుగా సహాయం చేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో ఎవరైతే ఇటువంటి తగ్గింపు స్వభావం కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారో దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు, వారి జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రభు సన్నిధిలో మనము ఈ పాట ఉంటుంది, నమ్మి నమ్మి అనే పాట. కాబట్టి ఆ యొక్క మాటను మనం అర్థం చేసుకున్నప్పుడు వేటి వేటిను ఆశించినటువంటి వారు ఎవరైనా పాడతారు ఆ పాట, వేటి వేటిను ఆశించినటువంటి వారు పాడైపోయినట్లుగా మనం చూస్తాం. సుఖభోగాలు నమ్మినటువంటి వారు, ధనమును నమ్మినటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారి జీవితాల్లో ఎన్నో ఎన్నో నష్టపోయినట్లుగా మనం చూస్తాం. సిద్ధపడ్డారా ఎవరైనా? నేనే పాడతా. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమాలు మోసపోయావు, పలుమాలు మోసపోయావు, ఇలా
ఎంత కాలము నీవు సాగిపోదు ఇలా, ఎంత కాలము నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి, రాజులను నమ్మి బహుమతిని ప్రేమించిన బిలాము ఏ మాయను దైవ దర్శనం కోల్పోయేను. రాజులను నమ్మి బహుమతిని ప్రేమించినటువంటి బిలాము ఏమైపోయాడు, దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. ఈరోజు రకరకాలైనటువంటి వాటిపైన మరి మనసుంచినటువంటి వారు దేవుని ప్రణాళికను కోల్పోతా ఉంటున్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన నామమును మనం నమ్మినప్పుడు ఉన్నతమైనటువంటి బహుమానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. సెకండ్ చరణంలో కూడా ఉంటున్న మాట, ఐశ్వర్యము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయను అగ్నికి ఆహుతి ఆయను. ఐశ్వర్యము నమ్మి వెండి బంగారం ఆశించినటువంటి ఇక్కడ ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించినట్లయితే, వీటిపైన మనస్సు పెట్టుకున్నట్లయితే, మన దేవునికన్నా ఎక్కువగా వీటిపైన మనసు పెట్టుకున్నట్లయితే నరకానికి వెళ్ళి ఆ అగ్నిలో కాల్చబడేటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాలి. మూడో చరణంలో కూడా మంచి మాట వ్రాయబడి ఉంటున్నది, సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన గేహాజీ ఏమాయను రోగమును సంపాదించెను. సుఖభోగము నమ్మి ధనాపేక్షతో పరుగెత్తిన గేహాజీ ఏమాయెను రోగమును సంపాదించెను. నాయేసయ్యను నమ్మిన ఎడల శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే. నాయేసయ్యను నమ్మిన ఎడల ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. యేసయ్యను నమ్మిన ఎడల మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే. నమ్మి నమ్మి మనుష్యులను నీవు నమ్మి నమ్మి, పలుమార్లు మోసపోయావు పలుమార్లు మోసపోయావు ఇలా, ఎంత కాలము నీవు మోసపోదు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఆయన్ను ప్రేమించు రీతిగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి ఏదైతే దేవుణ్ణి ప్రేమించకోకుండా చేస్తా ఉంటున్నదో, ఏ ధనాశ అయితేనేమి, ఏ పరిస్థితులు అయితేనేమి మన జీవితాల్లో ఏలుబడి చేయడానికి మరి ఏలుబడి చేస్తూ ఉంటున్నాయో, అటు రీతిగా ప్రేరేపిస్తూ ఉంటున్నాయో, వాటికి దూరం అయిపోవాలి. కాబట్టి ప్రభువుని ప్రేమించు వారంగా, మొదట ఆయనకు స్థానం ఇచ్చిన వారముగా, ధనము పైన మనకు ఆశ లేకోకుండా దేవుని పైన మనం ఆశ కలిగి ఉన్నప్పుడు వాక్యం సెలవిచ్చిన రీతిగా మీకు అక్కరగా ఉన్నటువంటివి ఏవేవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా దేవునికి తెలుసు, వాటన్నిటిని కూడా దేవుడు సమకూర్చువాడే అంటున్నాడు. ప్రభు ఆశించిన రీతిగా మొదట ఆయనను మనం ప్రేమించినప్పుడు దేవుడు మన జీవితాల్లో
గొప్ప కార్యములు జరిగిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో లేఖన భాగాల ద్వారా దేవుడు మాట్లాడిన రీతిగా ధనాపేక్ష లేని వారంగా మనం జీవిస్తూ, ప్రభుకి ఇష్టమైనటువంటి వారంగా జీవిస్తూ మన జీవితాలు ముందుకు కొనసాగించుకున్నప్పుడు మన హృదయాన్ని ప్రభు వైపుకు చూయిస్తూ, లేకుంటే మన హృదయం కలవరపడుకోకుండా దేవుని యందు నిరీక్షణ ఉంచి దేవుని కొరకు మనం జీవించగలిగినప్పుడు దేవుడు నిశ్చయముగా మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడని ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం, ధనాపేక్ష మన జీవితాల్లో ఉండకూడదు అన్న విషయాన్ని. కాబట్టి ధనమును బట్టి గర్వించు వారు కూడా ఉంటున్నారు. కొన్ని వచనాలు మనం చూస్తే లేఖన భాగాల్ని బట్టి మనం అర్థం చేసుకున్నట్లయితే జస్ట్ నోట్ చేసుకోనండి, తర్వాత మీరు చదువుకోనండి. మూల పాఠంలో మనం చదువుకున్న రీతిగా 16వ అధ్యాయం 18వ వచనం ప్రకారం ఈ యొక్క మానవునికి ధనాశ అనేటువంటిది ఉండకూడదు అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. లూకాసువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనాలు మనం చూస్తే, తర్వాత చదువుకోనండి. లూకాసువార్త 12వ అధ్యాయం 16 నుంచి 21వ వచనాల్లో ధనమును బట్టి గర్వించువారు అన్న గర్వించాడన్న విషయాన్ని మనం చూస్తాం. లూకాసువార్త 18వ అధ్యాయము 18 నుంచి 25వ వచనాల్లో మనం చూస్తే ధనమును బట్టి గర్వించినటువంటి వ్యక్తిని మనం చూస్తాం అక్కడ. అదే లూకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనాలు మనం చూస్తే, అదే లూకాసువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31వ వచనాలు వరకు మనం చూస్తే ధనం గురించినటువంటి విషయాలు అక్కడ ఎలా వారి జీవితాల్లో గర్వం ఏర్పడిందో మనం చూస్తాం. సామెతలు 11:28లో మనం చూస్తే ధనము నమ్ముకొని వాడు పాడైపోవునన్న విషయాన్ని మనం చూస్తాం. సామెతలు 11:28 ప్రకారం ఆల్రెడీ మనం ఈ యొక్క వాక్యాన్ని చదివాం. సామెతలు 27వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తే, సామెతలు 27వ అధ్యాయం 24వ వచనంలో ధనము శాశ్వతం కాదు అన్న విషయాన్ని మనం చూస్తాం. ధనము శాశ్వతం కాదు అన్న విషయాన్ని ప్రసంగి 5వ అధ్యాయం 10 నుంచి 12వ వచనాలు మనం గమనిస్తే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 10 నుంచి 12వ వచనాలు మనం గమనిస్తే ధనవంతులకి నిద్ర పట్టదన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. వారి ధనం ఎక్కడుంటుందో వారి మనస్సు అక్కడే ఉంటుంది, సరిగా నిద్రపోలేరు వారు. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ధనాపేక్ష సమస్త కీడునకు మూలమని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ధనాపేక్ష సమస్త కీడునకు మూలము అన్న విషయాన్ని మనం అక్కడ గమనిస్తాం. సమస్త కీడునకు మూలం. సామెతలు 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తే, సామెతలు 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తే ఉగ్రత దినమందు ఆస్తి అక్కర రాదన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం. ఉగ్రత దినమందు ఆస్తి మనకు అక్కర రాదన్న విషయాన్ని మనం అక్కడ చూస్తాం. లూకాసువార్త 12వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తే, లూకా 12:34 నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం కూడా అక్కడే ఉంటదన్న విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ధనమును బట్టి మన జీవితాల్లో గర్వం అనేది లేకోకుండా ప్రభు సన్నిధిలో మనం జీవించాలి. చివరిగా ఒక వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 5వ వచనాన్ని ఎవరైనా చదవండి. ఈ మాటను చెప్పుకొని మనం ధనాపేక్ష లేని వారమై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు. నిన్ను ఏ మాత్రం విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని అని ఆయనయే చెప్పిన కదా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే హెబ్రీ 13:5లో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అర్థం చేసుకోవడానికి తారీపత విధవరాలు మరి చివరిగా తనకున్నటువంటి అప్పమును, అదే రీతిగా చివరిగా తనకున్నటువంటి కొంచెము నూనె కొంచెము పిండి మాత్రమే తనకుంటున్నది. వాస్తవానికి ఆమె ఊరిలోనే జీవిస్తూ ఉంటున్నది. ఒకవేళ ఆమె వెళ్ళి ఇరుగు పొరుగు వారిని అడిగి ఒకవేళ తెచ్చుకోవచ్చు ఆమె, బట్ ఆమె యొక్క లైఫ్ ఆ రోజుతో ఎండ్ అవ్వాలన్నట్లుగా ఆమె జీవితంలో నిర్ణయించుకునింది. అందుకే ఊరి గవిని వద్దకు వెళ్ళి కట్టెలు ఏరుకొని
ఆ రోజు తను చేసుకొని ఇంకా మరణానికి అప్పగింపుకోవాలన్న వచనాలను అక్కడ మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో ఆ ప్రవక్తకు ఆమె ఇచ్చినట్లుగా మనం చూస్తాం, ఆమె కలిగి ఉన్న దాంట్లో ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే కరువు సమయంలో కూడా ఆమె దీవించబడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే మీకు కలిగి ఉన్నటువంటి వాటితో తృప్తి పొందుడి అన్న విషయాన్ని మనం చూస్తాం. మనకి ఏదైతే ఉంటున్నదో, కొన్ని సందర్భాల్లో మన గృహాల్లో ఏవి కూడా లేకుంటే ఇరుగు పొరుగు వారిని ఆశించే రీతిగా మనం ఉండకూడదు, కానీ మనకున్న వాటిలోనే మనం తృప్తి పొందేటువంటి వారంగా ఉండాలి. అది ఆహారమే కావచ్చు, వస్తువులే కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడికైనా కొంతమంది మనం చూస్తే వివాహాలకు వెళ్తున్నప్పుడు వారికి ఉన్నటువంటి వస్తువులు సరిపోక పక్కింటి వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు, లేకుంటే ఏదైనా కూడా కొన్ని సందర్భాల్లో వారికి ఉన్నవి వాటి ఉన్నటువంటి వాటితో తృప్తి పొందక ఇరుగు పొరుగు వాటి ఆశిస్తూ ఉంటారు, అలా ఉండకూడదు. కాబట్టి మీరు కలిగి ఉన్నటువంటిది అది ఏదైనా కూడా కావచ్చు, వాటితో తృప్తి కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ధనాపేక్ష లేనటువంటి వారుగా ఉండి తృప్తి పొంది ఉండు అన్న విషయాన్ని మనం చూస్తాం. నేను ఏ మాత్రమును విడువను, నేను ఎడబాయనని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఆయన సన్నిధిలో కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి మనం ఎప్పుడైతే దేవుడికి ఎల్లప్పుడు కూడా 15వ వచనం ఉంటుంది, అదే 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు కూడా స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించుదు అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుని సన్నిధిలో మనం ఆ రీతిగా మనం దేవుణ్ణి సంతోషపెట్టు వారంగా ఎల్లప్పుడు కూడా ఉన్న వాటిని బట్టి మనం ఎప్పుడైతే ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేసి స్తుతించు వారంగా ఉంటామో దేవుడు లేని వాటిని కూడా దేవుడు సమకూరుస్తాడు. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఈ ధనాపేక్ష లేని వారంగా మనం ఉండకుండా, ధనాపేక్ష కలిగిన వారంగా మనం ఉండకుండా, ధనాపేక్ష లేని వారంగా ఉంటూ ప్రభుకి ఇష్టమైనటువంటి వారంగా మనం జీవిస్తూ ప్రభు మన జీవితాలు ఏలుబడి చేస్తూ కలిగిన వాటితో తృప్తి కలిగి మనం జీవించున్నట్లుగా మన ఆత్మీయ జీవితాలని మనం ముందుకు నడిపించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ముందున్న సమయాన్ని లీడింగ్ చేస్తున్న అక్కకి ఇస్తా ఉంటున్నాను. ఇంతవరకు మనకు చక్కని వర్తమానం అందించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ దినాన్ని కూడా మనకు ధనాపేక్ష లేని వారు ఏ విధంగా ఉండాలో మనకు అనేక విషయములు బోధించారు. మనం ధనాపేక్ష లేని వారంగా ఉండాలని, మన జీవితంలో డబ్బు ఏలుబడి చేయకుండా ఉండినట్లు దేవుడు సహాయం చేయను గాక. మనం ధనాపేక్ష లేని వారమే ఉండాలని, మనం దేవుని కొరకే జీవించాలని, మనం ధనమును బట్టి గర్వించకూడదని మనకి ఇలా అనేక విషయములు తెలియజేశారు ఈ దినాన. విన్న వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడిన వారు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. మధురమైన ప్రేమ గల మా పరిశుద్ధ తండ్రి, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభు నీ పాదములలో చేరి అయ్యా నిన్ను స్తుతించుటకు నిన్ను ధ్యానించుటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభు, మేము ధనాశ లేని బిడ్డలుగా జీవించటకు సహాయం చేయండి అయ్యా. మరి ఆకాను డబ్బును ఆశించినాడు, నష్టపోయినాడు, మరణించినాడు నైనా, గ్యాజినైనా మరి డబ్బును ఆశించి కుసరం తెచ్చుకున్నాడు తండ్రి. తరములన్నిట ప్రభు తను బాధపడుతూ జీవించినాడు ప్రభు. అటువంటి జీవితం మాకు ఉండకుండా తండ్రి, ధనంపై మేము మోజుపడకుండా, ధనాన్ని ఆశించకుండా మా బతు కాలం అంతే మేము జీవించటకు సహాయం చేయండి. అవును తండ్రి, నిన్ను కలిగి జీవించటకు సహాయం చేయండి ప్రభా. డబ్బు ఈ లోకం ఎంత సంపాదించినప్పటికీ నష్టం ప్రభా, పరలోకంలో ధనమును కూర్చుకున్నాడని సెలవించిన గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మరి మేము పరలోక రాజ్యము వెతుకు వారంగా ఉండటకు సహాయం చేయండి. ఈ లోకం అంతా సంపాదించుకొని మరణిస్తే ఏం బావం ప్రభా. మరి నీ సన్నిధిని కోరువారుగా, మరి నీ సన్నిధిని వెతుకు వారముగా మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి, సిద్ధపరచండి తండ్రి. విధమైన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అవును తండ్రి, ధనాపేక్ష సర్వకీడు నాకు మూలం అని చెప్పిన గొప్ప దేవా వందనాలు తండ్రి. మేము డబ్బు విషయంలో ప్రభా మరి అత్యాసక్తితో కలిగి జీవించకుండా సహాయం చేయండి. మాకు ఏ సమయంలో ఏది అవసరమో మీరు ఇచ్చే దేవుడు ఉన్నాడు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. మీరు ఇచ్చే దానితో మేము తృప్తి పడి జీవించలాగా సహాయం చేయండి. నైనా సర్వానికి నష్టము నైనా డబ్బు మూలమే తండ్రి. మరి డబ్బు ఆశ లేకుండా, ధన అపేక్ష లేకుండా మేము జీవించటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యంనైనా మా హృదయాల్లో నాటింపజేయండి. మా జీవితకాలం వెళ్ళ మర్చిపోకుండా దాన్ని మరి వేసుకుంటకు
మననం చేసుకుంటకు సహాయం చేయండి. ఉదయకాల చక్కటి వర్తమానం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మాకు దాచించిన వర్తమానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి పాస్టర్ గారిని దీవించి ఆశ్రయించండి. బిడ్డని ఇంకా బహుగా మీరు ఉపయోగించుకోండి. బలమైన సాధనముగా మరి మీరు వాడుకోనండి తండ్రి. ఒక బూర వలె వాడుకోనండి. వందనాలు స్తోత్రాలు. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. వారి వారి అవసరాలు అక్కర్లన్నీ తీర్చండి. పనులలో, ప్రయాణాల్లో, రాకపోకలో, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వర్ధకంలో ప్రతి విషయంలో తండ్రి మీరు తోడుగా ఉండండి. ఎక్కడ ఉన్నప్పటికీ ఏం చేయించినప్పటికీ నీకు మేము తెచ్చి బిడ్డలుగా బిడ్డలందరినీ ఆయతపరిచి సిద్ధపరచండి ప్రభా. మరి మమ్మల్ని అందరినీ కవిట్లో భద్రపరిచి కాపుదల్లో ఉంచి క్షేమాన్ని అనుగ్రహించండి. మరి ఒక అవకాశం మాకు అనుగ్రహించమని నీ చిత్తమైతే తండ్రి. రేపు ఉదయ కాలం కూడా మేము అందరం కలుసుకుంటాకు సహాయం చేయమని, ఈ దిన దీవులలో మా పకృమరించమని, ఈ దినమంతా మాతో కూడా ఉండి మేము చేయి ప్రతి పనుల్లో మీరు సహాయం చేసి నడిపించమని, గంధమేమ ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభుని యేసుక్రీస్తు నామంలో అతి వినయంతో బ్రతుకులాడి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.